భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూజారిగూడెంలో అత్యంత వైభవంగా నాగులమ్మ జాతర జరిగింది. ఈ జాతరకు బీజాపూర్ జిల్లా తిమ్మాపురం గ్రామం నుంచి ఎలవేలుపును తీసుకొచ్చారు. 3 రోజులు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మాది పూజారిగూడెం గ్రామం. వచ్చేసి ఇక్కడ నాగులమ్మ కొలువు చేసుకుంటున్నాం మేము. మా ఇంటి దేవర ఇది కాబట్టి, మా ఇంటి వైపు కాబట్టి మేము వచ్చేసి ప్రతి ఇయర్ చేసుకునేప్పుడు 3 ఇయర్స్ నిలబెట్టి 3 ఇయర్స్ వరకు చేసుకున్నాం. వచ్చేసి ఇక్కడ సీజన్ వచ్చేసి మా సొంత ఇలవేలుపు తిమ్మాపురం సీజీ, అక్కడ నుంచి సొంత ఇలవేలుపులు వస్తాయన్నమాట. అవి తీసుకొని రావడం జరిగింది. గత 3 రోజుల నుంచి ఇక్కడ పండగ చేస్తున్నాం మేము. సోమవారం, మంగళవారం, బుధవారం వాళ్ళతో లాస్ట్ ఫస్ట్ రోజు ఊరు ఫస్ట్ రోజు వచ్చేసి ఊరి దేవతలకి అందరికీ పెట్టుకుంటాం. ఫస్ట్ రోజు ఊరి దేవతలకి అందరికీ దేవుళ్ళు పెట్టుకుంటాం. సెకండ్ 2వ రోజు వచ్చేసి పుట్ట బంగారానికి వెళ్ళి వచ్చిన తర్వాత గంగ స్నానానికి వెళ్ళి వస్తాం. గంగ స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత 3వ రోజు తెల్లవారుజామున పుట్ట బంగారం తెచ్చి గుడి నింపి మధ్యాహ్నానికల్లా పట్టణం దొక్కిస్తాం. దేవుడి కళ్యాణం జరిపిస్తాం. సీజన్ నుంచి నలుమూలల నుంచి గ్రామస్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మా ఇంటి ఇలవేలుపు కూడా ఈ సంవత్సరం తీసుకురావడం జరిగింది. ఆ ఇంటి ఇలవేలుపు పండుగ కూడా చేయడం జరిగింది. ఆ ఇంటి ఇలవేలుపు కొలిచి వడ్డే ఇక్కడ ఉన్నారు.